హలో అండి, వెల్కమ్ టు allinonemahi. నేను మీ మహీనండి. ఈరోజైతే సింపుల్గా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే గుత్తి వంకాయ కర్రీ ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. నేనైతే ఎంజాయ్ చేసేస్తున్నాం అన్నమాట. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, లేతగా ఉన్న గుత్తి వంకాయలు అయితే తీసుకున్నానన్నమాట. కూరగాయలు అయితే తీసుకొచ్చారు బయట నుంచి, చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి, వంకాయలు అయితే తీసుకొచ్చారు. వాటిని అయితే దేనికి అది డివైడ్ చేసేసాం. ఇవి వంకాయలు అయితే కట్ చేసుకోవాలన్నమాట. నాట్స్ పెట్టుకుంటాం కదా మనకి గుత్తి వంకాయకి అలా పెట్టుకోవాలన్నమాట. అలా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి మొత్తం ఇలా అయితే రెడీ చేసేసుకున్నానమాట. నేను ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. వీటిలో పేస్ట్లు ఏమీ యాడ్ చేయట్లేదండి, మామూలు సింపుల్గానే చేస్తున్నానమాట. కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు వేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇవైతే కొంచెం వేగుతుంటాయి కదా, చిటపట్లు ఆడతాయి కదా, ఆవాలు చిటపట్లు ఆడేటప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అయితే నేను యాడ్ చేసేసుకున్నాను. వీటిలోకి కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మగ్గుతాయి అన్నమాట ఉల్లిపాయలు. ఒక 5 నిమిషాలు ఇలా ఉంచి మళ్ళీ మూత తీసి ఇందులోకి కొంచెం అయితే పసుపు యాడ్ చేసుకుందాం. ఇదైతే బాగా మగ్గుతుంది కదా, దీనిలోకి వచ్చి నేను స్పైసీనెస్ తగ్గట్టు కారం అయితే యాడ్ చేస్తాను. మనం ఎంత తింటే కారం అంత యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. దీనిలోకి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది, అంటే వీటిలో నువ్వులు అవన్నీ కూడా వేసాను. అదైతే నేను ఒక స్పూన్నర అయితే వేసుకున్నాను ఇందులోకి. ఇప్పుడు వంకాయలన్నీ కూడా మనం కలుపుకోకుండా పైన అయితే ఇలా పేర్చేసుకోవాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా పేర్చుకొని దీని మీద అయితే మూత పెట్టేస్తాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటాయి కదా. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. వీటిలో అయితే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి దీని మీద అయితే నేను మూత పెట్టేసుకుంటాను అన్నమాట. బాగా ఇది రెడీ అవ్వాలి. ఇదిగోండి ఒకసారి మూత తీసి అయితే నేను చూస్తున్నాను అన్నమాట. ఇది ఇంకా కుక్ అవ్వాలన్నమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ఆల్ అని ఉంటుంది కదా, దాన్ని అయితే మీరు టచ్ చేయండి. ఆల్ అని నొక్కితే నేను ఏ వీడియో పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్గా వస్తుంది. దీనిలోకి అయితే నేను కొంచెం పెరుగు వేసుకుంటున్నాను, మన టేస్ట్ బ్యాలెన్స్ ఇంకా పెంచుతుంది అన్నమాట. పెరుగు వేసి మొత్తం కలిపేసుకుందాం. ఇంకా మనకి టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ ఇవ్వడానికి దీనిలోకి నేను 1-2 స్పూన్లు టమాటో సాస్ అయితే వేస్తున్నాను. ఈ సాస్ వల్ల మనకి టేస్ట్ అనేది బ్యాలెన్స్ ఇంకా పెంచుతుంది అన్నమాట. ఇది కొంచెం వేసుకున్నాక ఇందులోకి సోయా సాస్ కూడా కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి ఇది రెస్టారెంట్ స్టైల్లో వస్తుందన్నమాట కర్రీ టేస్టు. ఇప్పుడైతే కొంచెం చిల్లీ సాస్ కూడా వేస్తున్నాను. మనం స్నాక్స్లోకే కాదండి, వీటిలోకి కూడా ఈ సాసులు అయితే వాడుకోవచ్చు అన్నమాట. నాన్ వెజ్ ఐటెంలోకి ఏమీ కాదు, దీనిలోకి కూడా వాడితే మనకి నాన్ వెజ్కి వచ్చిన టేస్టే వస్తుందన్నమాట. వంకాయకి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. మీరు కూడా ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. లాస్ట్ అండ్ ఫైనల్ ఇందులోకి కొత్తిమీర అయితే వేసేసుకొని కొంచెం కలిపేసుకుందాం ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది కర్రీ అయితే. ఇప్పుడైతే నేను ఉప్పు చూసుకుంటున్నాను ఫ్రెండ్స్, టేస్ట్ చేస్తున్నాను అన్నమాట. సరిపోయి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అంతేనండి, గుమగుమలాడే వేడి వేడి గుత్తి వంకాయ కర్రీ అయితే ఇలా అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడైతే తింటూ ఎంజాయ్ చేసేయడమే. చూడండి ఆయిల్ అయితే పైన ఇలా రావాలన్నమాట. ఇలా ఆయిల్ వచ్చినప్పుడు మనం కర్రీ అనేది ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. అంతేనండి, బాయ్ అండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.